ఒక అనుభవంతో ఉన్న ప్రభుత్వంగాను ఏర్పడితే మనకి గత 10 ఏళ్లుగా గత 10 ఏళ్లుగా ఉన్న భద్రత లేని పరిస్థితులు గాని ఉదాహరణకి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఆండ్రాక్ సంస్థ బాక్సైట్ సంబంధించింది గాని ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఆపుద్ది లంచగొండితనాన్ని అరికడుతుంది మో చాలా బాధ్యత గల ప్రభుత్వం వస్తుంది అని చిత్తశుద్ధిగా గాఢంగా నమ్మిన వాళ్ళు అందుకే ఏమీ ఆశించకుండా జెండా పట్టుకుంటేనే జెండా పట్టుకొని తిరిగితేనే పదవాసించే రోజుల్లో ఏమీ ఆశించకుండా ఒక పదవి ఆశించకుండా ఒక ఎమ్మెల్యే ఆశించకుండా పైగా నేను నిలబెట్టాలనుకున్న 78 మంది ఎమ్మెల్యేల్ని 9 మంది ఎంపీల్ని కాదనుకొని ఓట్లు చీలగొడతని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను 2014 లో ఆ సపోర్ట్ చేయడానికి ముఖ్య కారణం రాష్ట్ర విభజనలో జరిగిన అన్యాయం ఒక అనుభవం గల ముఖ్యమంత్రి ఎంతో కొంత న్యాయం చేస్తారు ఆ న్యాయానికి అండగా నిలబడదాం ఓట్లు చీలగొట్టదు అనే ఉద్దేశంతోటి నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను కానీ నేను ఆశించింది వేరు జరిగింది వేరు దీనిలో చాలా బాధ కలిగింది ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఒకసారి చూస్తాం తప్పులు అదే పదే పదిగా జరుగుతున్నప్పుడు దోపిడీ జరుగుతున్నప్పుడు అవినీతి పెరిగిపోయినప్పుడు గొంతెత్తకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను ఎందుకంటే నేను 2014 లో తెలుగుదేశం పార్టీకి ప్రధానమంత్రి గారితోటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితోటి నేను వచ్చి ప్రతి నియోజకవర్గంలో ఓట్లు అడిగినప్పుడు నేను మీ అందరికీ చెప్పింది గుర్తుండే ఉంటుంది ఈ రోజున అందరికీ ఓట్లు వేయమని చెప్తున్నాను రేపొద్దున అవినీతి పెరిగిపోయినా కానీ అన్యాయం జరిగినా కానీ ఇదే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తానని చెప్పాను అందుకే ఈ రోజు నేను మిమ్మల్ని పట్టాలని వచ్చాను మనకి ఏ మూల గెలినా ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత నాకు భయం ఏంటంటే నేను చాలా మంది తక్కువసార్లు చెప్పుంటాను చాలా కొద్ది మందికి చెప్పుంటాను ఇంత పెద్ద సభాముఖంగా చెప్పలేదు నేను నేను 2014 మార్చి 14 నేను సభ నేను ఆవిర్భావ సభ పెట్టినప్పుడు జనసేన పార్టీ 2014 లో అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ గారు నన్ను పిలిచారు వారి కోసం గాంధీనగర్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు చెప్పాను వారు చెప్పింది ఏంటంటే మాకు రాష్ట్ర విభజన చక్కగా చేసిన పద్ధతిలో ఉత్తరాంధ్ర మా ఉత్తరాంధ్ర ప్రాంతం చాలా వెనుకబడిపోయిన ప్రాంతం సహజ వనరులు చాలా ఉన్నాయి బోల్డని వనరులు ఉన్నాయి కానీ ఆ వనరులు ఉండి కూడా నదులు ఉండి కూడా ఇంత సస్యశ్యామలమైన నేల ఉండి కూడా ఇంకా వలసలు ఉన్నాయి మా ఉత్తరాంధ్ర నుంచి పొలాలు అమ్ముకొని వెళ్ళిపోతూ ఉన్నారు చిన్న కమతాల నుంచి చిన్న కమతాల రైతులు కూలీలు వెళ్ళిపోతున్నారు వలసలు వెళ్ళిపోతున్నారు కానీ ఇది సరి చేయకపోతే మళ్ళీ ఇంకొకసారి ప్రత్యేక పరిస్థితుల్లో అన్యాయం జరుగుతుందని చెప్పి వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయి అందుకని అలాంటివి జరగకుండా మీరు రాష్ట్రానికి అండగా ఉండాలి అంటే వాళ్ళు అన్యాయం అయిపోయిన తర్వాత నన్ను అడిగారు నీకు ఇంత ఇష్టంగా మాట్లాడుతుంది ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు నీ నేల మీద నీకేం కావాలని అడిగితే నాకేమొద్దు సార్ మా ప్రజలు బాగుండాలి మా వాళ్ళు బాగుండాలని చెప్పాను అంత మించి నేనేం అడగను మరి దేనికి చేస్తున్నావు ఇదంతా అని అడిగారు ఇంకా ఈ దేశంలో ఇంకా మన గ్రామాల్లో ఇంకా మన సమాజంలో ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఈ సమాజాన్ని ప్రేమించే